సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలం దైవ సందేశం కొరకు ఎదురు చూస్తున్న మా ప్రియ బిడ్డలందరికీ కూడా ఇమానుయేల్ మినిస్ట్రీస్ తరపున మా హృదయపూర్వకమైన వందనాలు అండి. అందరికీ కూడా పేరు పేరున మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతిరోజు మా ఆత్మీయ తండ్రి జెర్మియాయ్ గారు, మా ఆత్మీయ తల్లి జ్యోతమ్ గారు మీకు వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు. ఈ వాక్యాన్ని నేను చెప్పే ముందు ఒక చిన్న మాట చెప్పి ఈరోజు వాక్యంలోనికి మనం వెళదాం. ఈ ఉదయకాలం చెప్పే వాక్యాల ద్వారా అనేకులు ఈ వాక్యం విని ఫోన్ల ద్వారా వాళ్ళు తెలియచేస్తున్న సమాచారాన్ని మేము వింటున్నప్పుడల్లా మా గుండెల్లో ఓ తెలియని సంతోషం కలుగుతూ ఉంది. వారు చెప్పే మాటలు ఎలా ఉండే తెలుసా? అయ్యా, ఉదయకాలం లేచి మేము ప్రార్థన చేసుకునే సమయాలు చాలా అరుదయ్యా. బాప్తిసం తీసుకున్నాం, మారు మనసు పొందుకున్నాం, ఆత్మ సంబంధమైన ప్రతి కార్యంలో పాలుపంపులు పొందుతాం, కానీ ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలనే మనసు మాకుండేది కాదయ్యా. ఎప్పుడైతే ఇమానుయేల్ మినిస్ట్రీస్ ద్వారా ఉదయకాల వాక్యాలు వస్తూ ఉన్నాయో అవి ప్రతిరోజు యూట్యూబ్లో స్క్రోల్ అవుతూ ఉంటే చూసి చూసి అసలు ఏంటా అని ఒకసారి నక్కి చూస్తే మాకు అర్థమైంది ఏంటంటే మనిషి జీవితం అంతా ఉదయకాల ప్రార్థన మీద ఆధారపడి ఉందని. ఆ మాటలు వింటున్నప్పుడల్లా మేమెందుకు చేయకూడదు, మేము లేచి మా పిల్లల కొరకు మేమెందుకు ప్రార్థన చేసుకోకూడదు, మా జీవితం కొరకు మేమే ఎందుకు ప్రార్థన చేసుకోకూడదని చాలామంది తెలియజేస్తూ ఉన్నారు. నిజంగా పడిపోయిన బలిపెట్టలు కట్టడం అంటే బహుశా ఇదేనేమో అని అనిపించింది. ఈ రోజున ఈ మాటలు వినబోతున్న దేవుని బిడ్డలారా, ఒకవేళ మీ జీవితంలో కూడా ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకునే అలవాటు లేకపోతే ఈ రోజు నుంచి అయినా ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకుంటూ దేవుని వాక్యం వినే అలవాటు చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈ రోజున ఒక చిన్న వాక్యం మనం చదువుకొని దాని గురించి మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు ఈ రోజున ఏ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారో మనం అందరం ఆయన చేతులకు అప్పచెప్పుకుందాం. ఒకసారి చూద్దామండి, యిర్మీయా గ్రంథం 30వ అధ్యాయము 17వ వాక్యం చివరి భాగ్యం నేను చదువుతాను. ఒకసారి గమనించండి, యిర్మీయా గ్రంథం 30వ అధ్యాయము 17వ వాక్యం చివరి భాగాన్ని గమనించండి. అయితే నేను నీకు ఆరోగ్యమును కలుగు చేసేదును, నీ గాయములు మాన్పేదును, ఇదే యెహోవా వాక్కు. చూడండి, ఈ ఉదయకాలం దేవుడు ఓ సంతోషకరమైన మాట మనతో మాట్లాడుతున్నాడు. ఏమైనా తెలుసా? నేను నీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాను. ఆరోగ్యం మాత్రమే కాదు, గాయపడిన నీ గాయాలు కూడా నేనే మానుపుతానని ఉదయకాలం దేవుడు చెప్తున్నాడు. ప్రవక్త యిర్మీయాతో దేవుడు చెబుతున్న మాట, యిర్మీయా, నా ప్రజలైన ఇజ్రాయేలులకు ఇక నేనే వారికి ఆరోగ్యాన్ని కలుగు చేస్తాను. ఆరోగ్యం మాత్రమే కాదు, వారి గాయాలు కూడా నేనే మాన్పేదనని ప్రవక్త అయిన యిర్మీయాతో దేవుడి మాటలు మాట్లాడుతున్నాడు. ఆ రోజున ప్రజలతో దేవుడు ఎలా మాట్లాడారో ఈ రోజున దేవుడు ఉదయకాలం నాతోనూ వాక్యం వింటున్న మనందరితో దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను మీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాను. హల్లెలూయా. ఎందుకు ప్రభు ఆరోగ్యాన్ని కలుగు చేస్తానన్నాడు? అసలు ఆరోగ్యం అంటే ఏంటి అని అంటే మనకు తెలుసు, మనిషిని దేవుని వాక్యం 3 రకాలుగా విభజించింది. 1, ప్రాణము, ఆత్మ, శరీరం. ఈ ప్రాణాత్మ శరీరాలు ఈ 3 ఎవరికైతే ఆరోగ్యంగా ఉంటాయో ఆ వ్యక్తినే ఆరోగ్యంగా ఉన్నాడు అని చెప్పగలుగుతారు. కొంతమంది చూడండి, శరీరం మీద వ్యాధి వచ్చింది అనుకోండి, శరీరానికి వ్యాధి రాగానే ఇతనికి అనారోగ్యం వచ్చిందండి అని చెప్తారు. ఎట్లా? జ్వరం వచ్చింది అనుకోండి, మెడ కింద చేయబెట్టి ఇతనికి జ్వరం వచ్చింది, అనారోగ్యంగా ఉన్నాడని చెప్తారు. ఇంకా జ్వరం వచ్చిందని ఎలా చెప్తా ఎలా చెప్తారంటే థర్మోమీటర్ 4 కింద పెట్టి నమ్మడగానే జ్వరం టెంపరేచర్ ఎక్కువ ఉండేసరికి ఇతనికి జ్వరం వచ్చిందని చెప్తారు. మరి కొందరికి శరీరం మీద పొక్కులు వస్తాయి, ఇతనికి వ్యాధి వచ్చింది అని చెప్పగలుగుతారు. కొంతమంది కడుపులో గడ్డలు రావటం, కొంతమంది కడుపులో తెలియని వ్యాధి వస్తే ఇతనికి అనారోగ్యం వచ్చిందని చెప్తారు. కానీ కొంతమంది జీవితంలో చూడండి, శరీరం మీద ఎటువంటి ఆనవాళ్ళు కనపడవు, కడుపులో ఎటువంటి ఆనవాళ్ళు కనపడవు, కానీ మనిషి అనారోగ్యంతోనే ఉంటాడు. ఎలా అనంటే, మా ఊర్లో జరిగిన ఒక చిన్న సంభాషణ మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. పేరు చెప్పను కానీ ఆ వ్యక్తి మంచి ఆరోగ్యంగా ఉన్నాడు,
ఒక 80 నుంచి 90 కిలోలు బరువు ఉంటాడు మనిషి. ఎప్పుడు హెల్దీగానే ఉంటాడు, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఉంటాడు. ఒకరోజు ఎందుకనో తెలియకుండా ఆ మనిషి ఇంట్లో నుంచి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చి ఆటోకు ఉన్న చక్రాలు ఒక్కడే పీకేస్తూ ఉన్నాడు, ఆటోలో ఉన్న అద్దాలు బాగలు కొడుతూ ఉన్నాడు. ఆ రోజుల్లో ఎస్టిడి అని ఫోన్ ఉండే, ఆ ఫోన్లు కూడా చేతితోనే అట్లా గుద్దితే ఆ బాక్స్ అట్లా అతుకుపోయింది. వేరే వాళ్ళు ఇంట్లోకి వెళ్తున్నాడు, ఎంత అన్నం ఉంటే అంత అన్నం తింటున్నాడు, ఎన్ని నీళ్లు ఉంటే అన్ని నీళ్లు తాగుతూ ఉన్నాడు. మనుషులకు అర్థం కావట్లా, ఇదేంటి మనిషి ఆరోగ్యంగా ఉన్నాడు కదా, ఎలా చేస్తున్నాడు ఏంటి అని ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. అదే సమయంలో ఆ రోజు మా ఊర్లో సువార్త కొడుకుంటే దైవసేవకులు అప్పుడు అడుగు పెట్టాడు గ్రామంలోనికి. ఎప్పుడైతే దైవసేవకులు గ్రామంలోకి అడుగు పెట్టాడో ఈ వ్యక్తి పరుగు పరిగిన సేవకులను కూడా కొడదామని కర్ర తీసుకుని ఎత్తబోయాడు. ఎప్పుడైతే సేవకులు కళ్ళలో కళ్ళు పెట్టి చూశాడో మరుక్షణమే ఆయనలో ఉన్న దురాత్మ పడిపోయింది. చూడండి, మనిషి ఆరోగ్యం లేకపోవటం కారణం ఏంటంటే కొంతమందికి ఆత్మలు, కొంతమందికి దురాత్మలు పడతాయి, దయపు శక్తులు పడతాయి. ఆరోగ్యంగా వారు ఉన్నారు, మరికొంతమంది చూస్తే చూడండి ఎప్పుడు చూసినా మానసికమైన ఆలోచన చేసి మనిషి తెలియకుండా అనారోగ్యానికి కారణమవుతున్నాడు. పిల్లల గురించిన ఆలోచన, భర్తను గురించిన ఆలోచన, పిల్లల చదువుల గురించిన ఆలోచనలు, ఎలా బ్రతకాలనే ఆలోచనలు, ఈ పట్టణంలో మేము ఎలా బ్రతుకుతామనే ఆ ఆలోచన చేసి చాలామంది తల్లులు చూసారా మానసికమైన వ్యాధిగ్రస్తులు అయిపోతూ ఉంటారు. ఎన్ని మెడిసిన్స్ వాడినా తగ్గదు, ఎంతమందికి చూపించినా తగ్గదు. ఆయుర్వేదిక్ మందులు వాడతారు, హోమియోపతి మందులు వాడతారు, ఇంగ్లీష్ మందులు వాడతారు, ఎన్ని మందులు వాడినా ఆ వ్యాధికి పరిష్కారం అంటూ దొరకదు. కారణం ఏంటంటే మనిషి బాగానే ఉంటాడు కానీ ఆత్మలో భయంకరమైన ఆలోచనలు. కొంతమందికి ప్రాణంలో కూడా రోగాలు వస్తాయి. అవి ఎలా అంటే, నేను ప్రేమించాను అతన్ని, నేను అతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్తారు. ఒకవేళ అతన్ని కనుక మీరు నాకు ఇవ్వకపోతే నేను పురుగుల ముందు చనిపోతాను, బస్సు కింద పడి చనిపోతాను, రైలు కింద పడితే పట్టల మీద పడి చనిపోతానని కొంతమంది ప్రాణాలు తీసుకునే వ్యక్తులు ఉంటారు. అటువంటి వ్యక్తులను చూసినప్పుడు వారు ఆరోగ్యంగా ఉన్నారని మనం చెప్పలేము. ఆరోగ్యంగా ఉన్నారని ఎప్పుడు మనం చెప్పగలుగుతామంటే మనిషికి ప్రాణము, ఆత్మ, శరీరం ఈ మూడు ఆరోగ్యంగా ఉంటేనే ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పగలుగుతావు. అందుకే యోహాను భక్తుడు గాయకుడు అంటాడు, ప్రియుడా నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ నువ్వు సౌఖ్యంగా ఉండాలని చెప్తాడు. సౌఖ్యము అనంటే ఆరోగ్యము, లేకపోతే స్వస్థత, సౌఖ్యం, ఈ మూడు పర్యాయ పదాలు, ఈ మూడు ఒకటే. కొన్ని బైబిల్లో రాయబడి ఉంటుంది ఆరోగ్యము అని. అంటే ఈయన ఆత్మీయ జీవితం అయితేలో వర్ధిల్లుతున్నాడు కానీ ఆరోగ్య విషయంలో వర్ధిల్లట్లేదు. అందుకే ఆయన అంటాడు, ఒక ఆత్మీయ విషయంలోనే కాదు మనిషి వర్ధిల్లాల్సింది, అన్ని విషయాల్లో వర్ధిల్లాలి, ఆరోగ్య విషయంలో కూడా నువ్వు వర్ధిల్లాలి అని చెప్తున్నాడు. అయితే ఆరోగ్యాన్ని పొందుకోలేకపోవటానికి కారణం ఏంటి? ఆరోగ్యం పొందుకోవాలంటే మనిషి ఏం చేయాలో కొన్ని మాటలు వాక్యాల నుంచి మనం చూస్తే గనక సామెతల గ్రంథం 3వ అధ్యాయము 8వ వాక్యంలో చాలా చక్కగా రాయబడి ఉంది. ప్రియులారా గమనించండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయము, ఇక్కడ నేను చదువుతాను 8వ వాక్యాన్ని గనక మనం గమనిస్తే ఇక్కడ రాయబడిన మాట, యహోవయందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును కలుగు చేస్తానని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. చూడండి, ఆరోగ్యం పొందుకోవడానికి మనిషి ఏం చేస్తాడో తెలుసా? ఉదయకాలం లేస్తాడు, వాకింగ్ చేస్తాడు, విటమిన్ సంబంధించిన జ్యూస్ తాగుతాడు, విటమిన్ సంబంధించిన ఫుడ్ తీసుకుంటాడు. కొంతమంది తీసుకున్న ఆహారంలో కూడా తీసుకోవలసినంత తీసుకోకుండా లిమిట్లో ఆహారం తీసుకుంటాడు. ఎందుకో తెలుసా? ఆయుష్ పెంచుకోవాలని, ఆరోగ్యం పొందుకోవాలని చెప్పేసి మనిషి రకరకాలుగా సాధనలు చేస్తాడు. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే, ఒక వ్యక్తి ఆరోగ్యం పొందుకోవాలనంటే ఆ మనిషి అంట దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరైతే చెడుతనాన్ని విడిచిపెడతారో వారి గుండెలకు, వారి శరీరానికి దేవుడు చక్కటి ఆరోగ్యాన్ని కలుగు చేస్తాడు. హల్లెలూయా. ఈ రోజున ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరులారా, వాక్యం బోధిస్తున్న నా జీవితంలోనైనా, వాక్యం వింటున్న మన జీవితంలోనైనా, ఎవరికి ఆరోగ్యాన్ని దేవుడు ఇస్తాను అంటున్నాడో తెలుసా? చెడుతనాన్ని పూర్తిగా తొలగించుకోవాలి. ఎవరి హృదయంలో చెడుతనం ఉంటుందో ఆ వ్యక్తి జీవితాంతం అనారోగ్యంతో బాధపడతాడని
దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏంటయ్యా చెడుతను అని అంటే, చెడు చేసే తను ఏంటి చెడు చేయటం, అమలనున్నాడు, సొంత చెల్లిని గురించిన తప్పుడు ఆలోచన చేశాడు. మనిషి ఆరోగ్యంగా ఉండాల్సినటువంటి వాడు రాయబడిన మాటను తెలుసా, చిక్కిపోయాడని వాక్యంలో చూస్తున్నాం. అప్పటికేం పాపం చేయలేదు, కానీ మనసులో ఒక చెడ్డ ఆలోచనల, ఒక పరాయి స్త్రీని తప్పుడు ఆలోచనలతో చూడటం చెడ్డ మనసు. ఒక మనిషి చక్కగా ఎదుగుతూ ఉంటే ఆ వ్యక్తిని గురించి నీ హృదయంలో రేగుతున్న చెడు ఆలోచనలు ఉంటాయి కదా, వాడు వెదకూడదు, వాడు బాగుపడకూడదు, వాడి నాశనం అయిపోవాలి, మేమే వెదకాలనుకునే స్వభావం ఉంటే చూసారా, దాన్నే చెడుతనం అంటారు. ఆ చెడుతనమైన ఆలోచనలు ఏ మనుషుల్లో అయితే ఉంటాయో, ఒక మనిషిని గురించిన విరోధమైన భావాలతో బ్రతుకుతూ ఉంటారో దాన్నే చెడుతనం అంటారు. ఉదయకాలం దేవుని వాక్యం చదువుకోకపోవటం అదొక చెడుతనం. ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకోకపోవటం అదొక చెడుతన నడతనం. ఈ చెడు నడతనం ఉంటే మనిషి ఆరోగ్యాన్ని పొందుకోలేడు. కాబట్టి వాక్యం ఏమంటుందో తెలుసా, ఆయన ఎదుటను భయభక్తులు కలిగి నీలో ఏ చెడ్డ మనసు ఉందో ఈ ఉదయకాలం తొలగించుకో. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు అనారోగ్యంతో బాధపడుతున్నా, ఈ ఉదయకాలం దేవుడు నా దేవుడు సూటిగా నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా, ఈ ఉదయకాలమే చిరుతరాలి గారిక తొలగించుకుంటే నా దేవుడు నీకు ఆరోగ్యాన్ని కలుగు చేయనుగాక, నాకు ఆరోగ్యాన్ని కలుగు చేయనుగాక. ఆలోచించే ఏ చెడుతనం నీలో దాగి ఉందో, నీ సహోదరుల గురించి చెడుతనం నీలో ఉందా, నీ తల్లిదండ్రుల గురించిన చెడుతనం నీలో ఉందా, నీ రక్త సంబంధం గురించిన చెడుతనం నీలో ఉందా, ఆ చెడుతనం ఈ ఉదయకాలమే కనుక నువ్వు తొలగించుకోగలిగితే నా దేవుడు ఎవరో తెలుసా, ఈ ఉదయకాలమే ఉన్నప్పటి నీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాడు. హల్లెలూయా. రెండవదిగా, దేవుడి యొక్క ఆరోగ్యం మనకు కలగాలంటే ఏం చేయాలో చూస్తే, సామెతల గ్రంథం 17వ అధ్యాయము 22వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుదామండి. 17వ అధ్యాయము సామెతల గ్రంథం 17వ అధ్యాయము 22వ వాక్యాన్ని కనుక మనం చూస్తే ఇక్కడ రాయబడిన మాట, సంతోషం గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును అని రాయబడింది. చూడండి రాయబడిన మాట, సంతోషంగా గల మనసు ఆరోగ్యం అంట. బిడ్డలారా, ఆరోగ్యం 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 అని మనం విన్నాం కదా, ఆరోగ్యం మనం పొందుకోవాలంటే ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు, మనకి ఎక్కడో బయట నుంచి పార్సిల్ రాదు. ఆరోగ్యం అనేది ఎక్కడ కలుగుతుందంటే మనలో ఉన్న సంతోషమే మనిషికి ఆరోగ్యాన్ని ఇస్తుందంట. ఈ రోజున ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, అన్ని కుటుంబాలని నేను చెప్పను కానీ చాలా వాటికి చాలా కుటుంబాల్లో చూసారా, కనీసం సంతోషం అనేది వారి ముఖాల మీద కనపడదు. భర్త పగలంతా కష్టపడతాడా, రాత్రి వస్తాడు, ఆనందినేటప్పుడు కూడా కనీసం కుటుంబంతో కలిసి బాగున్నారా, కడుపు నిండా ఆనందిన్నారా, పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చారా, పిల్లలు చక్కగా చదువుకున్నారా, వాళ్ళ పరిస్థితి ఏంటని అడిగే వ్యక్తులు కనపడరు. భోజనం పెట్టుకుంటారు, అక్కడ ఆయన కూర్చుంటాడు, ఇక్కడ తల్లి కూర్చుంటుంది, పిల్లలు అక్కడ కూర్చుంటారు, వేరువేరు స్థలాల్లో పోయి కూర్చుంటారు. కనీసం సంతోషంతో మాట్లాడుకునే కుటుంబాలు ఈరోజు మనం చూడలేకపోతున్నాం. వాళ్లే కాదు, ఏసే రక్తం చేత కడగబడి ఎన్నో సంవత్సరాల అనుభవం వ్యక్తులు కూడా ఈ రోజున సంతోషం పూర్తిగా కరువైపోయి పూర్తిగా దూరం అయిపోయింది. ఈ సంతోషం లేకపోవటం బట్టే కుటుంబాల్లో భయంకరమైన అనారోగ్యాలు వస్తూ ఉన్నాయి. ఓ తల్లిగారు ఏం చెప్తున్నారో తెలుసా, అయ్యా ఈ హైదరాబాద్ మహాపట్నంలో 17 అపార్ట్మెంట్లు ఉన్నాయి, మాకు ఆస్తులు ఉన్నాయి, ఐశ్వర్యాలు ఉన్నాయి, కాలు ఎత్తిన కారే, రకరకాల కార్లు ఉన్నాయి మా దగ్గర. బెంజ్ కారు ఉంది, ఆడి కారు ఉంది, బ్రెజా ఉంది, టాటా ఎవెన్యూ ఉంది, BMW కారు ఉంది, అన్నీ ఉన్నాయి, సమృద్ధి. ఎప్పుడు చూసినా ఏసీలోనే ఉంటాను నేను. మా ఇంట్లో దరిదాపుకు 10 మంది పని మనుషులు ఉంటారు, ఇంటి మొత్తం ఎప్పుడు శుభ్రం చేస్తూనే ఉంటారు. కానీ బాధాకరమైన విషయం ఏంటో తెలుసా, ఇంట్లో సంతోషం లేదు. నా భర్త ఎప్పుడు వస్తాడో తెలియదు, నాతో ఎప్పుడు మాట్లాడతాడో తెలియదు. ఆయనతో మాట్లాడాలని ఎన్నోసార్లు ఎదురు చూసి నా కన్నులు క్షీణించిపోయినాయి. కానీ బాధాకరమైన విషయం ఏంటో తెలుసా, నా భర్త కనీసం ఫోన్ కూడా చేయడాయ్యా. అసలు నేను నవ్వే కొన్ని నెలలు అవుతుందని చెప్తుంది. నేను అన్నాను, అమ్మా ఇంత సమృద్ధి ఉంది కదా, ఎందుకు సంతోషం లేదంటే అవేమంటుందో తెలుసా, అయ్యా నేను హాస్పిటల్కి వెళ్ళాలంటే నాకున్న వ్యాధిని బట్టి రోజుకోసారి డ్రైవర్తో మాట్లాడాలయ్యా. డ్రైవర్ని మాట్లాడి రోజుకు ఒక డ్రైవర్ని తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది. కనీసం అమ్మ ఆరోగ్యంగా ఉన్నారు, ఎట్లా ఉంది,
నీకున్న వ్యాధిని గురించిన సమాచారం డాక్టర్లు ఏమన్నారని కనీసం ఒక మాట కూడా అడగరయ్యా. ప్రతిరోజు ఏడవటమే, ఏడ్చి 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 నా వ్యాధి ముదురుతుంది కానీ వ్యాధి నుంచి బయటకు రావట్లేదయ్యా అని చెబుతూ ఉంది. ఆ తెలియ కాదు, ఈ వాక్యం వెంటనే చాలా మంది జీవితాల్లో ప్రభు చెబుతున్న మాట ఏంది తెలుసా? సంతోషం లేదు. విలాపు వాక్యంలో రాయబడిన మాట చక్కటి మాట, హైదరాబాద్యం 2వ వాక్యంలో వంటిది, సంతోషం మా హృదయాన్ని విడిచి పారిపోయింది, నాట్యంగా ఉండవలసిన మా జీవితాలు దుఃఖ కారణంగా మారిపోయినాయని విలాపు వాక్యంలో రాయబడి ఉంది. సంతోషం హృదయాలు విడిచి దూరంగా పారిపోయిందంట. ఈ రోజున చాలా కుటుంబాల నుంచి నిజమే పూర్తిగా కరువు అయిపోయింది, పూర్తిగా కరువు అయిపోయింది, సంతోషమే లేదు. ఏ గడరాల్లో చూసినా అనారోగ్యం 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 అని చెప్తున్నారు. ఈ రోజున ఈ మాటలు పెట్టిన దేవుని బిడ్డలారా, మరలా ఈరోజు ఉదయకాలం నా దేవుడు నీ గుడారంలోనికి ఆరోగ్యాన్ని పంపించాలని ఎదురు చూస్తున్నాడు. ఒకవేళ భార్య భర్తలు మాట్లాడుకోకుండా తిట్టుకుంటూ ఉన్నారా, పిల్లలు మాట్లాడుకోకుండా తిట్టుకుంటూ ఉన్నారా, ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏందో తెలుసా? ఆరోగ్యం కొరకు మనం సాధనాలు చేయటం కాదు, నీ గుడారంలో నీ శరీరంలో నీకు ఆరోగ్యం కావాలంటే పోగొట్టుకున్న సంతోషాన్ని మరలా మీరు తిరిగి సంపాదించుకోండి. ఏ గుడారంలో సంతోషం ఉంటుందో ఆ గుడారాలకి ఉదయకాలమే దేవుడు ఆరోగ్యాన్ని పంపించును గాక. అయ్యా, ఆరోగ్యం రావాలి అని అంటే చెడ్డ మనసు తొలగించుకోవాలి, నీ సన్నిధిలో సంతోషంగా ఉండాలని చెప్పారు కదా. మరి ఆరోగ్యాన్ని పొందుకోవాలి అని అంటే ఇంకేం చేయాలంటే రాయబడిన మాట, నీతిసూర్యుడు మీ కొరకు ఉదయిస్తాడు, ఆయన రెక్కలు మీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తారని చెప్పారు కదా. ఆయన రెక్కలు ఏ కాదు, దేవుని మందిరమే ఆయన యొక్క రెక్కలు. కోడి రెక్కలు అలా ఎత్తినప్పుడు పిల్లలు చూసారా, పరుగు పరుగున వెళ్ళి రెక్కల కిందకు ఉంటాయి, వెంటనే ఆ రెక్కల చేత పిల్లల్ని కప్పెడుతుంది. ఎంత ఆరోగ్యంగా ఉంటాయి. ఏ ఒక పక్షి కూడా వాటిని తీసుకుని వెళ్ళదే. నీకు ఆరోగ్యం కలగాలంటే ప్రతి ఆదివారం దేవుని సన్నిధులను అడుగుపెట్టు. దైవ సన్నిధిలో ఉన్న దైవ ప్రసన్నత నీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తుంది. అందుకే ప్రవక్త అంటాడు, ఇదిగో నేను నీకు ఆరోగ్యాన్ని ఇస్తా, ఆరోగ్యం ఒకటే కాదయ్యా, నీ గాయాలు కూడా నేను మాపుతానని చెప్పాడు కదా. ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నిజమే నీ జీవితంలో పూర్తిగా అనారోగ్యంగా ఉండి ఈ వాక్యం మంచాల మీద పండుకొని ఒకవేళ ఈ వాక్యం వింటున్నావేమో, కుర్చీలో కూర్చొని నేల మీద కూర్చొని వాక్యం వింటున్నావేమో నాకైతే తెలియదు, కానీ నా దేవుని యొక్క ఆరోగ్యం ఈ ఉదయకాలం నీ శరీరంలోకి ప్రవేశించున గాక. శరీరంలో పనిచేస్తున్న ప్రతి బలహీనతను ఆయన నామం పేరిట పూర్తిగా తొలగించి చక్కటి ఆరోగ్యాన్ని నీకు దయచేయను గాక. ఆమేన్. అందరం అవకాశం ఉన్న వాళ్ళు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఘనమైన దేవ, మీకు వందనాలు. ఉదయకాలం కొద్దిసేపునైనా మా ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పవలసింది, ఈరోజు మీరు మాకు ఇచ్చారు అవకాశం. నీ వాక్యం చేత నాతోను అందరితో మీరు మాట్లాడారు. ఆరోగ్యం లేకపోవటం కారణం ఏంటని చెప్పారు. ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలో చెప్పారయ్యా. బిడ్డలకు చక్కటి ఆరోగ్యాలు ఇవ్వండి. ఏ బిడ్డలు హాస్పిటల్లో పోకుండానే నీ వాక్కును పంపి వారిని బాగు చేయమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ మరొకసారి మా హృదయపూర్వకమైన వందనాలండి.